రామకృష్ణారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి దళితులకు అన్యాయం జరుగుతుందనేటటువంటిది పదే పదే ఊసిగా చూపిస్తూ మరి వాళ్ళ ఏదో అన్యాయం జరిగిందని ఈన లేనిపోని అద్భుత కల్పనలు క్రియేట్ చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికే తప్ప వీళ్ళకి అసలు ఉద్దేశం కరకట్ట 150 కోట్లతో రోడ్డు విస్తరణ అభివృద్ధి అనేటువంటి విధానాన్ని బయటికి తీసుకొచ్చినందుకు దాన్ని పూర్తిగా దాని పరమార్థం ఏందంటే ఇసుకనే దోచుకోవడానికి వాళ్ళ యొక్క ఫ్యాక్టరీలకి వాళ్ళ యొక్క నాయకులు దోచుకునే విధానానికి ఉపయోగపడే విధమే తప్ప ఇప్పుడు వైజాగ్ జిల్లాకి విశాఖపట్నంలో మైనింగ్ అన్నని గిరిజనులకి అభివృద్ధి పేరుతో రోడ్ల నిర్మాణం అనేది పెట్టి రోడ్ నిర్మిస్తున్నామని అక్కడ ఉన్నటువంటి బాక్సైట్ గల్లన్నింటిని తవ్వుకోవడం అనేది జరిగింది. మరి 2 సంవత్సరాల నుంచి కూడా ఇసుకని దోచుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఇంకా చాలక కరకట్ట డెవలప్మెంట్ అనేది పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి విధానాన్ని ఇంకా ఎక్కువగా దోచుకోవడానికి ఈ 150 కోట్లతో శంకుస్థాపన చేయడం అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. మరి ఈ యొక్క దళితులకి కానీ అక్కడ ఉన్నటువంటి రాజధానిలో 29 గ్రామాల్లో ఉన్నటువంటి సామాజిక వర్గాలు అనేక ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులకు గురై వాళ్ళు అవస్థలు పడుతున్నారు. 195 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం ప్రకటనలకు మాత్రమే సరిపోయింది తప్ప రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి దాఖలాలు లేవు. 5 నెలల నుంచి మరి ఇవాళ పెన్షన్ లేక మరి అదే కూలీ రాజధానిలో ఉన్నటువంటి కూలీ రైతులు ఎన్నో ఇబ్బందులకు గురై వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళకు కానీ తిండి చెప్పులు లేక చాలా అవసరం పడుతున్నారు. వాళ్ళని పట్టించుకునే విధానం లేదా మీకు? మీరు ఇవ్వాలనుకునేది మీరు మేలు చేయాలనుకునేది దళిత రైతులకే చేయాలనుకునేది అక్కడ ఉన్నటువంటి దళితులకే న్యాయం చేశారా? వాళ్ళ పక్షాన్ని మేము పోరాడుతున్నామని మీరు చెప్పారు, అన్యాయం జరిగిందని ఏ రైతైనా వచ్చి ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కానీ ఏదైనా ఇస్తే వాళ్ళు కోర్టు పరంగా చట్టాలు ఉన్నాయి, వాటి పరంగా వాళ్ళు తేల్చుకుంటారు. వాళ్ళ అవసరార్థం న్యాయబద్ధంగా అమ్ముకున్నామనే వాళ్ళు ప్రత్యక్షంగా చెబుతున్నారు మీడియా పరంగా కూడా వచ్చి. అలాంటి వాటిని పూర్తిగా మీరు ఏదో తప్పుదోవ పట్టడానికే చేసే నిర్ణయాలే తప్ప ఇది ఏ విధమైనటువంటి సమంజసం కాదు. మీ నిర్ణయాలను మార్చుకోండి. పదే పదే దళితులను అవమానపరిచే విధానమే తప్ప అక్కడ జరిగిన అన్యాయం అనేటటువంటిది ఏ రైతుకి జరగలేదు. వాళ్ళు స్వచ్ఛందంగానే భూములు అమ్ముకున్నారు. వాళ్ళ భూముల్ని ఈ భూమిపుత్ర బ్రహ్మారెడ్డి అనేటటువంటి మరి కమిషన్ ఏజెంట్ ఆయన ఆయనకి స్వచ్ఛందంగా తీసుకెళ్ళినటువంటి పోల రవి అనే దళిత రైతు, మా భూమి మేము అమ్మాం, మా అమ్మిన భూమికి మీరు అగ్రిమెంట్ రాసిచ్చాము, మేము స్వచ్ఛందంగా అమ్ముకున్నామని ఇవాళ బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి సందర్భం, దాని మీద మీరు నిన్న ఆ రైతు మీద పూసిగా చూపించారు. బ్రహ్మారెడ్డి గారు అక్కడన్నారు, ఇది లేకపోన్నారు, భయభ్రాంతులకు గురి చేశారనేది చెప్పేటటువంటి విధానం సరైంది కాదు. దానికి మీరే ఈ దళితులను అవమానపరుస్తున్నారే తప్ప న్యాయం చేసే విధానం కాదనేది దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది.